తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటైంది జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాల్సినటువంటి ప్రధానమైన అంశాలన్నింటిని కూడా రకరకాల రూపాల్లో తీసుకెళ్ళడానికి ఏ రకంగా అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చింది పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నటువంటి కరెంటు ధరలు రైతుల కష్టాలు సాగు పడకేసినటువంటి సాగునీటి రంగం మరి యువతకు ఏ రకమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోవడం మహిళలకు మాటనిచ్చి మాట తప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా శాసనసభ ద్వారా వెలుగులోకి తీసుకురావాలనుకోవడం అట్లానే బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది ఇవన్నింటిని శాసనసభ ద్వారా వెలుగులోకి తీసుకురావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది వీటితో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో కానీ బడ్జెట్ సమావేశంలో వచ్చేటువంటి అవకాశాలు అన్నింటిలోనూ కూడా వీటి గురించి ప్రస్తావించడం జరుగుతుంది మిత్రులు అడిగినట్టు ముఖ్యమంత్రి గారు కేబినెట్ అయిపోయాక మాట్లాడుతూ జూలైకి విశాఖపట్నం వెళ్తాము అనేటువంటి చెప్పారు చెప్పాల్సినటువంటి శాసనసభలో ఒక పాలసీ ప్రకటన చేయాల్సినటువంటి శాసనసభలో అందులోనూ గవర్నర్ గారి ప్రసంగంలో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు రాజధాని అన్న అంశమే లేనట్టుగా ఆ మొదటి నుంచి చివరి దాకా 50 పేజీల పుస్తకంలోనూ ఎక్కడ ఒక ప్రస్తావన కూడా చేయలేదు అంటే ఒక రాజధాని తీసేసి మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానుల నుంచి విశాఖ పరిపాలన రాజధాని అన్నారు ఇవి ఏవి కూడా ప్రస్తావన లేకుండా సాగింది అని అంటే మీరు ప్రభుత్వం పంపించిందా లేదా పంపిస్తే గవర్నర్ గారు ఏమన్నా ఇది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడను అన్నారా ఆ స్పష్టత ఇవ్వండి లేదు ఎక్కడో చీకట్లో సమావేశాలు చెప్పుకోవడం ఎందుకు బహిరంగంగా ఏ శాసనసభలో అయితే మీరు మాట తప్పారో ఏ శాసనసభలో అయితే అమరావతి రాజధానికి నేను అంగీకరిస్తున్నానని చెప్పారో అదే శాసనసభలో చెప్పండి మీ గురించి ప్రజలు అర్థం చేసుకుంటారు మాట తప్పుతారా మడమ తిప్పుతారా లేదా అనేటువంటిది ప్రజలు తెలుసుకుంటారు ఎక్కడో క్యాబినెట్లో నాలుగు గోడల మధ్య చెప్పడం ఎందుకు పాలసీ స్టేట్మెంట్ చెప్పాల్సిన అసెంబ్లీలో చెప్పమని చెప్పి కోరుతున్నాం అట్లానే మంత్రులు ఏదో ఏడుకి ఏడు సీట్లు గెలవాలి అని అంటే గెలవము అనేటువంటి అనుమానం అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి వచ్చినట్టుంది ఎందుకంటే వారి శాసనసభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఎక్కడ ఓటేస్తారో తన పాలనని చూసి తన శాసనసభ్యులో సంతృప్తిగా లేరు వాళ్ళు ఎదుటి పార్టీకి ఎక్కడ ఓటేస్తారో అని భయం వచ్చినట్టుంది లేకపోతే ఆయన అంత భయపడుతూ ఏడుకి ఏడు స్థానాలు గెలవాలి ఒక్కో మంత్రులు మీ పదవులు తీసేస్తానని చెప్తున్నారు అని అంటే ముఖ్యమంత్రి గారిలో అభద్రతా భావం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది అనేటువంటిది అర్థమవుతోంది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాల్సిన ప్రశ్న అడుగుతున్నారు ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి గారు మరి 151 ప్లస్ 4 అని మీరే చెప్తున్నప్పుడు మరి ఆ 4 పట్ల ముఖ్యమంత్రి గారు మొదటి రోజు ఏమన్నారు ఆటోమేటిక్గా రద్దయిపోవాలండి శాసనసభలు ఎవరైనా శాసనసభలు ఇటు అటు మారితే డీమ్డ్ టు హావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ అన్నారు మరి చేయండి ఈ ఓటింగ్కి ముందే డీమ్డ్ టు బి డిస్క్వాలిఫైడ్ చేయండి ఆ 4 5 ఎంతమంది ఉన్నారు కనీసం తెలిసిపోద్ది కదా మీ వ్యవహార శైలి మీరు ఎంత గట్టిగా ఉంటారు మాట చెప్తే ఒక్కసారి అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం కూడా చూస్తారు కదా రేపు ఓటు వేసే ముందు మీరు చేశారనుకోండి ఖచ్చితంగా మీకు అనుమానం ఉంది కాబట్టి 151 ప్లస్ అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఆలోచిస్తున్నారు మీరు ఆత్మ ప్రబోధానుసారం అంటున్నారు ఆత్మలు ఈ విధంగా చెబుతున్నాయని మీతో ఎవరన్నా చెప్పారా సార్ అంటే ఇప్పుడే ఒక ఆత్మ ఏదో చెప్పినట్టు నేను టీవీలో స్క్రోలింగ్ చూశాను ఏంటంటే పోలవరం ఎత్తు తగ్గించాలి అని చెప్పేసి కేంద్రం ప్రయత్నిస్తోంది మీరు దానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు అది రాష్ట్ర ప్రజానీకానికి నష్టం చేసేటువంటి చర్య అని ఓ పెద్ద ఆయన ఆత్మ ఇప్పుడు మీకు లేఖ రాసినట్టు టీవీలో చూశాను నేను సో అట్లా ఆత్మలు ఆత్మ ప్రబోధానుసారాలు మీ పార్టీలో పెరిగిపోయినట్టున్నాయి కాబట్టి ఆ మాట అన్నాం అంతే